నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్ స్ట్రాటజీ ఈరోజు మన గార్డెన్లో ఒక కొత్త రకం వెజిటబుల్ని హార్వెస్ట్ చేసుకుందాం వీడియోలో చూశారు కదా దీన్ని అందరూ పొట్లకాయ అని అనుకుంటున్నారు కదా కానీ కాదండి ఇది పొడవు కీరా దోశ పెద్ద సైజులో పొట్లకాయ అయితే ఎంత సైజులో వస్తుందో ఆ సైజులో వచ్చింది ఈ పొడవు కీరా దోశనే ఆర్మీనియం అని కాక్రీ అని పిలుస్తారు ఈ పాదుని నేను ధర్మాకోల్ బాక్స్లో వేశాను మిగతా కూరగాయ పాదులు లాగానే ఇది కూడా ఫార్టీ ఫైవ్ డేస్కి కాపుకి వచ్చింది దీనిలోనే నేను మామూలు కీరా దోశ కూడా పెట్టాను మనకి రొటీన్గా కనపడే కీరా దోశ ఇది కూడా కాపు స్టార్ట్ అయింది దీనికి దానికి ఎంత వేరియేషన్ ఉందో చూసారా చూడటానికి ఆకారంలో రెండు కాయలు వేరువేరుగా ఉన్నా టేస్ట్ అయితే మాత్రం కీరా దోశ రెండు కూడా ఒకేలా ఉన్నాయండి ఆ స్మెల్ కట్ చేసిన తర్వాత ఆ టేస్టు నేను వీడియో చివరిలో నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఈ పొడవు కీరా దోశ సీడ్స్ని ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకుని మా సిస్టర్ నాకు ఒక రెండు సీడ్స్ ఇచ్చారు నేను వాటిని ప్రాపగేట్ చేస్తే ఆఖరికి ఫార్టీ ఫైవ్ డేస్కి మనకి కాపుకు అనేది వచ్చేసింది మిగతా కూరగాయ పాదుల్లాగానే ఈ పాదుకు కూడా మేల్ ఫ్లవరు ఫీమేల్ ఫ్లవర్ రెండు ఉంటాయి ఇవి మేల్ ఫ్లవర్సు మగ పువ్వులు ఆడ పువ్వులకేమో పెందొచ్చి దాని చివర ఫ్లవర్ ఉంటుంది చూపిస్తాను ఉండండి ఇక్కడ చూసారా చిన్నపింద చివరేమో ఫ్లవర్ ఇది రేపటికి కానీ విచ్చుకోదండి ఇదేమో మేల్ ఫ్లవర్ రెండు కూడా ఒకే స్టైమ్ దగ్గర వస్తున్నాయి పైన కూడా చూసారా ఒక మేల్ ఫ్లవరు ఒక ఫీమేల్ ఫ్లవరు రెండు వచ్చాయి ఇలా ఉన్నప్పుడు కరెక్ట్ పాలినేషన్ జరిగి పూచిన ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుంది ఒకవేళ ఏదైనా పాలినేషన్ ఫెయిల్ అవుతుంది అనిపిస్తే మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకుని కూడా సక్సెస్ఫుల్గా మనం పూచిన ప్రతి పువ్వును కూడా కాయిగా మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ కీరా దోశని హార్వెస్ట్ చేసుకుందాం ఇంత పొడవు కీరా దోశని చూడటం పండించడం అన్నీ ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా పొట్లకాయ కోస్తున్న ఫీలింగే అండి చూస్తున్నంతసేపు కూడా ఇప్పుడు కూడా వీడియోలో నాకు పొట్లకాయనేమో అని నాకే డౌట్ వచ్చేంతగా చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కదా అందుకని మీ డౌట్ని క్లారిఫై చేస్తాను దీన్ని కిందకి తీసుకెళ్ళి కట్ చేసి చూపిస్తాను ఈ నార్మల్ కీరా దోశని నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం ఇంకా ఎదుగుతుంది అది ఇప్పుడు ఈ కీరా దోశని కట్ చేద్దాం పైన చూసారా సాఫ్ట్గా లేకుండా కొంచెం గరుగ్ గరుగ్గా అనిపిస్తుంది ఈ కీరా దోశని పైన పీల్ తీయన అవసరం లేదండి రౌండ్గా చిన్నగా కట్ చేసుకుని కావాలనిపిస్తే కొంచెం సాల్ట్ చల్లుకుని తినవచ్చు కట్ చేసి చూస్తే లోపల మాత్రం నార్మల్ కీరా దోశలానే ఉందండి ఆ స్మెల్ కూడా అలాగే అనిపిస్తుంది ఇలాంటి ఒక్క కాయ కట్ చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సరిపోతుంది ఈ పాదుని ప్రాపగేట్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మిగతా పాదుల్లాగానే చక్కగా సీడ్స్ పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పశువులు ఎరువు వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఎదిగింది ఎలాంటి పెస్ట్లు కూడా రాలేదు కాయ కూడా చాలా లేతగా ఉండి చక్కగా తెగిపోతుంది మొక్కలు చూసారా ఎంత క్యూట్గా స్టార్స్ లాగా కనపడుతున్నాయో వీటిని మనం డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చండి లేదంటే కావాలనిపిస్తే సాల్ట్ చల్లుకోవచ్చు వీటితోనే మనం జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది మామూలుగా అయితే కీరా దోశని సమ్మర్లోనే పెంచుకోవాలేమో అప్పుడే పండుతాయేమో అని అనుకుంటాము కానీ చూసారా రైనీ సీజన్లో కూడా మన గార్డెన్లు ఎంత బాగా గ్రో అయ్యాయో అది కూడా టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో వేసుకుని పెంచుకునే పాదుల నుంచి కూడా మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని మంచి హీల్ తీసుకోవచ్చు ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మనం కూడా గార్డెన్లో ఒక కొత్త రకం వెరైటీ అయిన ఆర్మీనియం కుకుంబర్ని చాలా ఈజీగా కంటైనర్స్లో పండించేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుందండి మామూలు కీరా దోశలానే ఉంది మార్కెట్లో దొరికే కీరా దోశ కంటే కూడా మనం మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకుని అప్పటికప్పుడు కట్ చేసుకుని తిన్నాం కాబట్టి టేస్ట్ ఇంకా డబుల్ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్ అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి